దేవతలకి సుప్రభాతం పాడడం అంటే నీకు ఈరోజు మంచిదగుగాక అని అంటే, దేవుడికి నీకు ఈరోజు మంచిదగుగాక అని మనం అంటే అప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? మనం గొప్పవాళ్ళమా, ఆయన గొప్పవాడా? నీకు ఈరోజు మంచిగా అగ్గాక అని పిల్లాడు బడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే చెప్తామో, ఊరు ప్రయాణానికి వెళ్ళేప్పుడు ఎలా అయితే సుఖంగా నీ ప్రయాణం సుఖవంతం అగ్గాక అని అంటామో అట్లా చెప్తే, అప్పుడు దేవుడికంటే మనం గొప్పవాళ్ళం అయిపోలా? మరి సుప్రభాతం ఏమిటి అంటే, నీ కారణంగా మాకు ఈరోజు సుప్రభాతం అగుగాక అని దైవపరమైన అర్థం. మే సుప్రభాతం, నీ అనుగ్రహ కారణంగా మే నాకు ఈరోజు సుప్రభాతం, మంచిదైనటువంటి రోజు అగుగాక అని అనడం ఏదో అది సుప్రభాతం. ఇక్కడ జనకుని యొక్క కొలువుకోవటానికి అందరూ వెళ్ళి సుప్రభాతాన్ని పాడి వచ్చేవారు. ఇది మొదటి ఘట్టం. రెండవ ఘట్టం, ఓ అమోఘమైనటువంటి మదించినటువంటి గజాన్ని తెచ్చి దాన్ని అలా పరుండబెట్టి సింహాన్ని దాని వెనుకగా ఎక్కించేవారు. ఎక్కించి దాని కుంభస్థలం మీద కూర్చోబెట్టేవారు సింహాన్ని. కూర్చోగానే విపరీతమైన భయంతో వణికిపోతూ ఉండేది అంతటి బలిష్టమైన శరీరం కలిగిన, దీర్ఘ శరీరం కలిగిన ఏనుగు. అప్పుడు తుండాన్ని ఎత్తితే ఆ తుండాన్ని ఆ సింహం ఆ పళ్ళ మధ్యలో అలా ఒకసారి కరిచి పట్టుకునేది. అది రాజుకి శుభసూచకం అవుతూ ఉంటుంది. అది జంతువులు చేసేటటువంటి ఆ విన్యాసం రాజులకి శుభసూచకం అవుతుంది. యుద్ధం రాదనేటటువంటి మంగళపూర్వకమైన విధానాన్ని చెప్పేది అవుతుంది శాస్త్ర నియమం ప్రకారం. ఇప్పటికీ మనం దేవాలయాలకి వెడితే దేవాలయాల్లో ఇలాంటి శిల్పాలు చెక్కబడి కనిపిస్తాయి మనకి. పెద్ద ఏనుగు, ఏనుగు కుంభస్థలం మీద సింహం, ఆ సింహం పెద్దగా పళ్ళు తెరిచి క్రూరంగా చూస్తూ ఉండడం, ఇది తుండం ఎత్తడం. ఎత్తిన తుండాన్ని ఆ సింహం పైనుండే రెండు కోర్ల మధ్య, కిందుండే రెండు కోర్ల మధ్య అలా పట్టుకుని ఏ విధమైన గాయము ఆ ఏనుగుకి కాకుండా ఉండేలా చెయ్యడం ఏదైతే ఉందో అది సుప్రభాతాన్ని తెలియచేసేందుకు గుర్తైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిని శాశ్వతం చెయ్యాలనే అభిప్రాయంతో శిల్పి అయిన వాడు కొన్ని రోజుల పాటు మొత్తం తన బుద్ధిని అంతటినీ వినియోగించి చెక్కినటువంటి శిల్ప విన్యాసం అది. అదిగో అట్లాంటి విధానం రెండవ ఘట్టంగా సాగుతూ ఉండేది జనకుని కొలువు కూటంలో. ఆ మీదట యాజ్ఞవల్క్యుడు అయినటువంటి ఈ మహానుభావుని గురువు ఉండేవాడు, వైశంపాయనుడు అంటారు ఆయన. ఆయన వెళ్ళి రాజుగారికి అక్షతలతో వేద సమ్మానాన్ని చేసి ఆశీర్వచనాన్ని చేసి వచ్చేవాడు. ఇది మూడవ ఘట్టం. అంటే జనకుడు స్నానాన్ని చేసిన తరువాత రాజలాంఛనాలు వేసుకోవడానికి ముందు తాను కూర్చున్నటువంటి బంగారపు సింహాసనంలో యథార్థంగా అందరి మధ్య కూర్చోవడం కాకుండా నిలబడి ఉన్న సందర్భంలో ఈ వచ్చినటువంటి పురోహితగణం అంతా కూడా ఓ గురువుగారి యొక్క ఆధ్యక్షంలో, అంటే ఆయన అధ్యక్షతన వెళ్ళి వీళ్ళందరూ వేదాన్ని చదివితే ఆయన కూడా వేదాన్ని చదివి చివరికి శతవానం భవతి అని చెప్పి ఆ మంత్రంతో ఆయన్ని ఆశీర్వదించేవారు. ఇలా యాజ్ఞవల్క్యునితో పాటు మిగిలినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులందరికీ గురువైన ఇదిగో ఈ వైశంపాయనుల వారు రోజు అలా ఆశీర్వచనాన్ని చేశాక ఈ మొత్తం శిష్యులందరూ తిరిగి వచ్చేవారు. వైశంపాయనుల వారు పాఠం చెప్తే యాజ్ఞవల్క్యుడితో పాటు అందరి శిష్యులు కూడా చదువుకుంటూ ఉండేవారు తమ గురు కుల పాఠశాలలో. ఇది విధానం. ఇలా కాలక్రమంలో జరుగుతూ ఉన్నటువంటి రోజున ఒకరోజు జనకుల వారు ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఒరే, మీలో ఎవరైనా ఆశీర్వచనానికి వెడతారా అని అడిగాడు ఆయన ముందు మాటగా. అంటే అబ్బో రాజుగారు, రాజలాంఛనాలు వేసుకోబోయే విధానం, ఆయన్ని ఆశీర్వచనం చేసేంతటి వాళ్ళమా మేము? మీరైతే చేయగలరు కానీ మాకు మాత్రం భయమే అన్నారు మిగిలిన శిష్యులందరూ కూడా. ఈ యాజ్ఞవల్క్యుడు మాత్రం అంతటి శక్తివంతుడు, అంతటి గట్టివాడు, బుద్ధి తత్పరత కలిగిన వాడు, మంత్రశక్తి ఉన్నవాడు, వాక్శక్తి అంటే తాను నోటితో ఏది అంటే అది జరిగేంతటి తపశ్శక్తి కలిగిన వాడే అయినా ఈయన మాత్రం మౌనంగానే ఉన్నాడు. పూర్వపు ఇతిహాస పురాణ కథలని కానీ వింటే కొన్ని మనకు అర్థమవుతాయి.